బిడ్డల పాటలు ఉంచాలని హస్తాన్ని ఉంచండి. ఇదిగో నేను పాటల ద్వారా ఆరాధన ద్వారా వాక్యం ద్వారా నడుపుంటే చేయనైనా మీరు ముందుండి వెనక నడిపించమని ఇదే బల ప్రార్థన ఆలోచించమని నిశ్చిత మరోసారి జ్ఞాపకం చేసుకున్నాను. ఏసయ్య నామాన్ని బట్టి పెడుకుంటున్నాను తండ్రి. Yeah.
తలపత్రికలో చదువుకున్నాము కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 1 నుంచి 11 వరకు ఈ విధంగా వ్రాయబడింది అని చెప్తాను మీరు కూడా చదవండి అమ్మా 16 కీర్తన గ్రంథము 16 ఇక్కడ దేవా నీ శరణుకి వచ్చి ఉన్నాను నన్ను కాపాడుము నీయే దేవుడవు నీకంటే నాకు శరణాలయం ఏది లేదని భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టులు యెహోవా నా స్వాచ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు ఆలోచనకర్త అయిన యెహోవా స్తుతించదను రాత్రి గడియలలో నా ఆకలింద్రియము నాకు బోధించుచున్నది అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి ఈ విధంగా రాసింది దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందురు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయరు మేలు చేయవాడు అతను లేడు వేకము కలిగి దేవుని వెతుక వారు కలరేమో అని ఏమో ఆకాశం నుండి చూసి నదులను పరిశీలించారు దేవుడు లేడని ఎవరు అనుకుంటున్నారు బుద్ధిహీనులు అంటే ఎవరు బుద్ధి కలిగిన కన్యకుల వలె ఉండాలి కానీ బుద్ధిహీనులుగా మనం ఉండకూడదు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకున్నారు దేవుడు లేడంటే ఎవరి దేవుడు వాళ్ళకే ఇష్టం మన దేవుడు మనకే ఇష్టం వాళ్ళందరూ దేవుళ్ళు కాదు దేవుళ్ళు కదా వాళ్ళ నమ్మకం అది మన దేవుడే గొప్ప దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు అని మనం ఎప్పుడైతే నమ్మకం కలిగి ఉంటామో భక్తిహీనులుగా ఉందాం బుద్ధిహీనులుగా ఉందాం ఎవరిలాగా ఉంటాం బుద్ధిమంతులుగా ఉండగలుగుతాం అలాగని మనం ఎలా అనుకోవాలి హృదయంలో అనుకోవాలి హృదయంలో అనుకోవాలనుకుంటే హృదయంలో ఉన్న కర్మశాలన్నింటినీ తీసివేయాలి తీసివేస్తేనే ఆ మాట మనం నోటంటే మన హృదయంలో నుంచే వస్తుంది
చెడిపోయిన వారు అసలు కార్యములు చేయరు. చెడిపోయిన వారు ఎవరు? దేవుడు లేడని బుద్ధిహీనులు ఎప్పుడైతే అనుకుంటారో అటువంటి వాళ్ళు చెడిపోయిన వారు. అసహ్య కార్యములు చేయవారు. అసహ్య కార్యములు అంటే ఎన్నో ఉన్నాయి, ఒకటంటూ కాదు. అసహ్య కార్యములు మన ఉత్వాలు చేయ అసహ్య కార్యములు, మన కళ్ళతో చేసి అసహ్య కార్యములు, మన చేతులతో చేసి అసహ్య కార్యములు, మనం నడిచే నడవ నడవడం కూడా అసహ్య కార్యములే. అవన్నీ ఎటువంటి వాళ్ళకు ఉంటాయి? బుద్ధిహీనులకు ఉంటాయి, బుద్ధిమంతులకు ఉంటాయి. బుద్ధిమంతులు అంటే ఎటువంటి వాళ్ళు? తమ హృదయంలో కల్మషాలన్నింటిని పోగొట్టేసుకుని తీసివేసి మంచి హృదయం కలిగి ఉన్న వాళ్ళు బుద్ధిమంతులు. మేలు చేయవాడు అక్కడమో లేడు. ఎవడైనా మేలుకు మేలు చేసేవాడు లేడు, కీడు చేసేవాడే ఉన్నాడు. పడిపోతున్నాము చేయటం లెక్క తీసేటప్పటికి, నేను లెక్కుతాను నేను వచ్చిన క్లియర్ండి అంటే అక్కడ ఏంటి, ఇగో అడ్డొచ్చేస్తుంది. పడిపోయినా నా మాత్రం లేవేమా అన్న ఇగో వచ్చేస్తుంది. ఏదైనా మనం పడిపోయాను కదా నన్ను లేవడానికి వచ్చాడు అని లేకపోతే ఫస్ట్ నేను లేవగలుగుతాను, నేను లేవక్కర్లేదు అని మేలు చేయ మేలు చేయవాడిని తీసుపాడేసేవాడు అంట. మేలు చేయవాడు అప్పుడు లేడు. వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమనే ఎక్కువ ఆకాశాన్ని చూసి నరులను పరిశీలించను. ఆయన్ని మనం వెతుకుతాము. ఎలా వెతుకుతాము? ప్రార్థన ద్వారా వెతుకుతాము, వాక్యం ద్వారా వెతుకుతాము, మనలో ప్రార్థన ద్వారా ఆయన్ని వెతుకుతూ ఉంటాము. కానీ దేవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు మనల్ని? ఆకాశం నుండి పరిశీలిస్తున్నాడు ఆయన. మనం చేసే ప్రతి ఒక్క కార్యం దేవునికి తెలుసు. తల్లిదండ్రులకు తెలవనేమో, అన్నదమ్ములకు తెలవనేమో, అక్క చెల్లికి తెలవనేమో మనం చేసే కార్యాలు. కానీ ఎవరికి తెలుస్తాయి? దేవుడికి అన్నీ తెలుసు. నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది పిల్లి. పిల్లి ఏమనుకుని నన్ను ఎవరు చూడట్లేదు కదా పాలు తాగేసి వచ్చారు. దాని మీసాల చుట్టూ ఏముంటుంది? ఉంటాయి కదా. అలాగా నన్ను ఎవరు ఏమి చూడట్లేదు కదా మనం ఎవరికాలం అనుకుంటాం. మనం చేసే కార్యాలు మనం చేస్తూ ఉంటాం. కానీ దేవునికి తెలుసు ఈ లోకంలో ఇలా ఉంటున్నాము అంటే ఇదంతా ఆయన ఒక సృష్టి. ఆయన తెలియదు ఏం లేదు. మనం ఏ కార్యం చేస్తే దేవుడు తెలుసు. అలా చేస్తూనే ఉంటాం, ఒట్లేసాక ఉంటాం. ఒట్టు అసలు పెట్టకూడదు, ఒట్టు పెట్టుకోకూడదు అంట. అసలు ఒట్లేసాక ఉంటాం. ఏ ఒట్టు వేసినా ఏం చేసినా అది ఎవరికే దేవుడికి తెలుస్తుంది. వారందరూ దారి తొలగి బుద్ధిగా చెడి ఉన్నారు. దేవుడు ఎప్పుడైతే ఆకాశం నుంచి పరిశీలిస్తున్నాడో అందరు ఎలా ఉన్నారో బుద్ధిగా చెడిపోయి ఉన్నారు. చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనా లేడు. ఆయన ఎప్పుడైతే ఆకాశాన్ని వంచి పరిశీలిస్తున్నాడంట. ఆయన మేలు చేయవాడు ఒకడో కనిపించట్లేదు. అమ్మా ఎవరను కనిపించట్లేదు. వారందరూ దారి తొలగి బుద్ధిగా చెడి ఉన్నారు. చెడి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? యెహోవాకు ఒక ప్రార్థన చేయక ఆహారం ముందునట్లుగా నా ప్రజలను మింగుచు. పాపం చేయవారందరికీ నేను తెలియలేదా? పాపం చేయవారు బహుగా భయపడుతుడు. పాపం చేయవారందరికీ తెలియలేదు. పాపం చేసేవారికి ఆపం తెలియలేదండి. అది తెలుగుతో చేస్తారు పాపం. తెలుగు ఏం చేస్తాడో, నా తండ్రి నన్ను నన్ను పరిశీలిస్తున్నాడో అని తెలుగులోడు ఆలోచిస్తాడు. తెలుగుతో కూడా ఏం చేస్తాడో, పాపం చేస్తూనే ఉంటాడు. నన్ను ఎవరు చూడట్లేదు కానీ చేస్తూనే ఉంటాడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం ఉందినట్లుగా నా ప్రజలను మింగుచు. శాతాను ఏం చేస్తే ప్రార్థన చేసే పిల్లలకి ఎక్కువ కష్టాలు పెడుతూ ఉంటాడు. ప్రార్థన చేయవాడికి ఏది ఉండదు. ఎక్కువ దేవుళ్ళు మనం అనుసంధానంగా ఉన్నప్పుడే శాతాను ఎక్కువగా మన పట్ల పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి యోగాన్ని ఏం చేస్తుంది? యోగాన్ని ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆయన స్నేహితులు వచ్చారు. ఎందుకు వచ్చిందయ్యా నువ్వు దేవుని విడిచిపెట్టేసి మాటలా ఉందనంటే ఆ మాట విన్నాడా యోగాలు? భార్యలో కూడా ఉండి శాతాను అతన్ని దేవుని పట్ల విసుగు చెందేలా చేసింది. ఆమె ఏమన్నాడో పిచ్చుతానా బయటకు పో, నాకు నా దేవుడే నాకు, నన్ను ఏం చేసినా నాకు పర్వాలేదు, నాకు దేవుడే కావాలన్నాడు. అది బుద్ధి మంతుడి యొక్క లక్షణం. దేవుడు ఎటువంటి వాళ్ళని పరిశీలిస్తున్నాడు అన్నమాట. అలా ఉండాలన్నమాట. ఎందుకంటే దేవుడు నీతిమంతుల సంతానం పక్షంగా ఉన్నాడు. నీతిమంతులు దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడో నీతిమంతుల సంతానం పక్కన ఉంటాడు. మన తల్లిదండ్రులు ఒక దారిలో ఉంటే బిడ్డలు కూడా అదే దారిలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తారో బిడ్డలు కూడా అదే ప్రార్థన చేస్తారు. వాళ్ళు ప్రార్థన లేదనుకో మా అమ్మ మా నాన్న చేసుకుంటుంది మాకేంటి ప్రార్థన అనుకుంటారు. అది దేవుడు నీతిమంతులు సంతానం పక్షంగా ఉంటాడు. బాధపడే వారికి ఆలోచనలు మీరు ధృవీకరించదు. ఆయనను ఎక్కువ వారి
అయినను వారి ఆశ్రమమే ఉన్నాడు బాధపడి వారిని మనం తుణికరిస్తాం ఉంటాం ఎప్పుడు బాధపడతానే ఉంటాడు మాకు ఎందుకు వచ్చింది అని తుణికరిస్తాం ఉంటాం కానీ దేవుడు ఎవరి పట్లో ఉంటాడో వారికి ఆశ్రమమై ఉంటాడు మనుషుల వల్ల ఏమి జరిగిలేదు అది యెహోవా వల్లే మనకి జరగాలి మనం ఎంత బాధపడినా అది దేవుడే తీర్చాలి మనం ఎంత కష్టపడినా అది దేవుడే తీర్చాలి సియోనులను ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక యెహోవా సేవలోనే తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు పరిశీలించిన ఇశ్రాయేలు సంతోషించను యెహోవా సేవలోనే తన ప్రజలను రప్పించినప్పుడు సేవల అంటే కష్టాల నుంచి మనం ఎప్పుడైతే తప్పించబడతామో శాతాని యొక్క కష్టాల నుంచి తప్పించబడతామో అప్పుడు యాకోబు హర్షిస్తాడట ఇశ్రాయేలు సంతోషిస్తాడు అంటే దేవుడే మనకి అన్ని దేవుడే మనం ఎప్పుడైతే కష్టం నుంచి బయటపడతామో ఆయనే తీసివేయాలి కష్టాలన్నీ ఆ బాధలన్నీ ఆయనే తీసివేయాలి అప్పుడే దేవుడు మన పట్ల సంతోషపడతాడు మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో మనం చూసి ఆ యెహోవా కూడా మన పట్ల సంతోషంగా ఉంటాడు మనం సంతోషంగా ఉంటే ఉండాలంటే ఏం చేయాలి పాపకార్యాలు చేయకూడదు అసహ్య కార్యాలు చేయకూడదు ఆయనకు విరోధమైనవి ఏవి మనం చేయకూడదు మన హృదయాన్ని ఎప్పుడు కఠినత్వంతో దుష్టత్వంతో అసూయతోటి ప్రతి దానితో కూడా మనం ఎంపుకుని ఉండకూడదు శారీరకమైన క్రియలని మన హృదయంలోంచి ఏం చేయాలి తీసివేసి ఏం పెట్టుకోవాలి ఆత్మానుసారమైన క్రియలు మనలో పెట్టుకోవాలి అప్పుడు దేవుడు మనం చూసి సంతోషపడతారు యెహోవాని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు ఆయన గుడారంలో ఎవరు ఉంటారు అతిథిగా ఏమా ఎక్కువగా ప్రార్థన చేయవాలి ఆయన గుడారంలో అతిథిగా ఉంటాం మన గుడారం అంటే మన ఇది ఈ గుడారంలో ఎవరు ఉంటారు మనకు అతిథిగాను ఎక్కువగా ఉంటాడు ఆయన ఉండాలంటే ఏం చేయాలి ఇది మనం శుభ్రం చేసుకోవాలి ముందు హిమం కంటే తెల్లగా ఉంచుకోవాలి మనం హృదయాలని ఇప్పుడు అప్పుడు ఎప్పుడైతే తెల్లగా ఉంచుకుంటామో దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చూస్తాడు పరిశుద్ధుల్ని ముళ్ళు పట్టమే ఇవ్వడానికి మన వాక్యం చదువుకున్నాం చూస్తాం పరిశుద్ధుని కుళ్ళు పట్టలేవు జీవ మార్గంలో నీవు నాకు తెలియజేసేదు పరిశుద్ధుని ఎప్పుడైనా కుళ్ళు పట్టనివ్వడు జీవ మార్గంలో మనల్ని నడిపిస్తాడు మనం నడుచుకోవాలంటే ఏం చేయాలి జీవ మార్గంలో పరిశుద్ధులుగా మనం ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలంటే మన ఆత్మానుసారమైన క్రియలు మనలో నింపబడాలంటే శారీరకమైన క్రియలని మనలోంచి తీసివేయాలి తీసివేసినప్పుడే మనము దేవుణ్ణి ముందుకి నడవగలగాలి పరీక్షలు రాసాము ఏ నమ్మకంతో రాసుకున్నాము కష్టపడి చదువుకున్నాము తండ్రి మమ్మల్ని రాస్తున్నాము అట్టి జ్ఞానాన్ని మన దయచేయాలని పరీక్షలో మీరు తోడుకోవడమని దేవుని మనం ప్రార్థిస్తున్నాం ఏం కదా నమ్మకమే కదా నమ్మకం కలిగి మనం ప్రార్థన చేసుకుని రాసుకున్నాం అది ఏం చేయాలి పాస్ అవ్వాలి ఒకసారి కాదు రెండోసారి అని పాస్ అయ్యగలిగే నమ్మకం మనలో ఉండాలి అంతటి జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడు ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటలేదు ప్రతి ఒక్క మానవుడికి దేవుడు చక్కటి జ్ఞానాన్ని ఇస్తాడు కానీ ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోము అశ్రద్ధ చేద్దాం 8 సంవత్సరాలు బాలుడు అంట నన్ను పేపర్లో ఇస్తాను 8 సంవత్సరాలు పిల్లోడు ఆ పిల్లడు 11 భాషలు మాట్లాడుతున్నాడు 8 సంవత్సరాలు పిల్లోడు అంటే అర్థం ఉంటాడా 11 భాషలు మాట్లాడుతున్నాడు దేవుడు అప్పటికి ఎంత జ్ఞానం ఇచ్చాడు అందరికి ఇస్తాడు దేవుడు కానీ ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోలేము అది వ్యర్థమైనా తనకే ఉపయోగిస్తాం నువ్వు కష్టపడి చదువు దేవుడు నీకు చక్కటి జ్ఞానాన్ని ఇస్తాడు ఎవరైనా సరే నేనైనా సరే ఏంటో చెబుతున్నాను కానీ ఈ వాక్యం నాకు ఇదంతా ఎవరికే తెలియదు దీనికి సారాంశం ఈ యొక్క బైబిల్ యొక్క సారాంశం తెలుసుకోవాలంటే ఎంతో కాలం పడుతుంది ఇది నాకు వచ్చే రెండు మాటలు లేదు నేను ఆయన యొక్క విధానంలో ఉండి మనం చెప్పగలుగుతున్నాం తప్ప అసలు చెప్పలేదు ఎవరికి అర్థమవుతు కూడా ఈ ఒక్క మాటకి మూలంగా అర్థాలు వస్తాయి దేవుడు జ్ఞానం ప్రతి ఒక్క మానవుడికి ఇస్తాడు కానీ దాన్ని అర్థం చేసుకునే శక్తిని ఇవ్వాలి దేవుడు శక్తిని ఇవ్వాలంటే మనం ఏం చేయాలి దేవుని అడగాలి మనం ప్రార్థన చేసుకున్నాం కుటుంబంలో తండ్రి నా తల్లి బాగున్నా నా తండ్రి బాగున్నా నా అక్క చెల్లెలు బాగున్నా నా అన్నదమ్ములు బాగున్నా నేను బాగున్నాను మా చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు బాగుండాలి అని మనం ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి మన గురించి మనమే కాదు ముందు మనం బయట వారి గురించి చేస్తే దేవుడు మనం చేస్తుంది ప్రతిదీ కూడా మనం న్యాయంగా వెళ్ళాలి న్యాయపరంగా వెళ్ళాలి నీతి మంత్రులుగా వెళ్ళాలి సహనం కలిగి వెళ్ళాలి ప్రేమ కలిగి ఉండాలి బుద్ధి కలిగి ఉండాలి ప్రతిదీ కూడా మనము ఎలా ఉండాలి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉంటాం చిన్నపిల్లలే దేవుడు వారికి సంగతన చెడు ముందు మన చిన్నపిల్లనే అడుగుతాడు దేవుడు అంటే చిన్నపిల్ల ఉదయాలు దేవుడు ఉంటాడు మీరు ఇప్పుడు ఎవరో వీళ్ళు పడవద్దు యమనస్తుడు మీరు ఆయన కాడి మోసే అంత బలమైన బిడ్డల మీరు ఈ వయసు ఏంటి మీరు కాడి కాడి
काड़े वाक्य सुवास मन देव प्रजल के चपाले आ ज्ञान देवड़ मन इच्छा दिन मन उपयोग मन तरह मन प्रार्थना चुस्क चक्कर चलिए मन भविष्य मन का मन चत मन कल मन निवनस्त्र वाक्य चाल मे देश बदकत प्रति ओड देवड़ 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 वाक्यको अक्टर वो कृष्णर वाक्य वाक्य साक्षा अंत मैंने नड़वे मन नड़ बलता तल्ली लेवदी लेकिन इसमें बैठक की अट्ठावे पक्की आवड़े सत्यशय प्रार्थना तस्कोजु तक तुम बैबल नड़को अंत अमक नमक विश्वास ना नड़ा नमक मन उसे प्रतिदिन मन साध्य देवड़ अंदर ओटे ज्ञाना आ ज्ञाना मन वेलपरचे विधान मन को अट मन सिंह देश मन अड़को इंदर वेरे वेरे क्लास तंत्र संवसमंत ना चलने चूड़ा प्रार्थन चुस्कारा चकट ज्ञाना निम्न प्रार्थना चुस्कारा ज्ञाना निम प्रार्थन चेतारा ज्ञा निम देव मन अड़ा देवड़ मन अभी समस्तमस्ो असल ब्रति के आये मन तरह पड़क मन मन देवड़े प्रतीदी आयन के मन मुद्दी राशिपेटे उठा मन देवपे आये अड़ता मन मिले मार मन कल प्रति हृदय में आये भद्रपरचाली एपड़ भद्रपरचा देवड़ मन वे उठा मन वे उठा मन इपड़ आये स्तुति कीर्ति प्रार्थी आ प्रार्थन देश मन वा निबड़ता मन प्रार्थना विंटा कन्नीर तो मैं इपड़ प्रार्थना मन का प्रति कन्नीर आये पादल चंदा गमन उठद आ गमन चरता कन्नीर अये मन साक्ष तीन कन्नीर फलाना ललित यह विषय में प्रार्थी कुमारते कन्नीर मन तुड़ी आने देवड़ की आलोचन वस्त आ कन्नीर चूसी प्रार्थन चेसा मार्ग एदो चाहे गर्व तो का हृदयपूर्वक प्रार्थना कन्नीर प्रार्थना इपड़े कन्नीर तो प्रार्थन चाहमो मन प्रतिदी समस्तम साध्यम देवड़ चाड़ा मन प्रतिदी साध्यम चाड़ा प्रति दाट आई मुंटा मन हास्पल के मुझे प्रार्थन चुस्कना शिक्षा रेपे प्रयाणम नईट तड़का पड़को प्रार्थना अंशा कंपलसरी पेकना प्रार्थना मनसा उठा समय से प्रार्थना उदय से ना देवड़ तेवन ले समस्तमें तेजकने प्रतीदी अगर ज्ञापन चाहा प्रार्थना चुस्कना मुझे प्रार्थना प्रथम मन के प्रार्थना लेवगा मैं चाहूँ कुछ प्रार्थना चुस्क आलगे प्रार्थना देवड़े आलिस्ट कंपलसरी आल मूड इंटर वैसे प्रार्थना चुस्को पद निषा विस्तार प्रार्थना चयन देवड़ अड़गला कुछपाट प्रार्थना चाल अंत ना मर्चिपक बिडल आय ज्ञापन चुस्कटा मन प्रार्थना प्रति अंश आई प्रार्थना चंद पड़ता मन आइम निस्कूर मन अल प्रार्थना पाठ सैत कंपलसरी का मन दाखिल लड़को दाखड़े लड़ता देवड़ मम मन चूड़ा देवड़ मन चूडे मन इपड़े सर शैता लड़को दिन वेलगटे एम चेयर प्रार्थना चेयर आ प्रार्थना वाल शाता मन वी वे मन भयपड़ता कठिन पड़ता आईना दी मन लेकिन मन प्रार्थना वाले मन को इपड़े प्रार्थना भाव तो मुझे नड़ता मन शैता मैं चेय मन कुट विषय में मन तलद विषय में अक्चुड़ विषय में आरोग्य विषया देवन दर मन वेलपरचुपरचक देवड़ प्रति प्रार्थना आलिस्ट प्रतिदा की मन मुझे एलगल चार प्रार्थना का प्रार्थना चुस्को कुटा प्रार्थना चुस्को तलद्लूसको प्रति अंश प्रार्थना चेयर अंकल आये गुरी प्रार्थना चेयर नी प्रार्थना ज्ञापन चुस्को प्रति ज्ञापन चुस्को शत्रु प्रेम देवड़े एपड़ शत्रु मैं प्रेमस्मो आड़पे निपल कुर्ना निपल कुर्पे निपल का कुर्पच आयुक्त अंश देवड़े आड़के
नक्षत्र प्रार्थना ग्रहिं यदा मन की तरह अदे प्रार्थना प्रति प्रार्थना चुस्काली बाग ची संवसमंत देवड़ मन कापड़ता नैक्स्ट क्लास के क्लास टेन्त क्लास के बाहर चलो चाल मुझे बाग चलो मुझे नड़ी देवड़ प्रति वाक्या ज्ञापन पाटल द्वारा आराधन द्वारा वाक्य द्वारा नड़प्चा मुझे मम्मीना स्तोत्र अच्छे वाले कटा सॉरी।